ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ముప్పై ఒకటవ సామాన్య గురువారము నా ప్రభువగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను మొదటి పఠనము పుణిత చిన్నప్పగారు ఫిలిప్పీలకు రాసిన లేఖ మూడవ అధ్యాయము మూడవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు మొదటి పఠనము పుణిత గారు ఫిలిప్పీలకు రాసిన లేఖం మూడవ అధ్యాయము మూడవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు నిజమైన సున్నతిని పొందినది మనమే కాని వారు కాదు ఏలయన మనము దేవుని ఆత్మ ద్వారా దేవుని పూజింతుము మన యేసుక్రీస్తునందలి జీవితమున మనము ఆనందింతుము కదా బాహ్య ఆచారముల ఎందు మనకు ఎట్టి నమ్మకమునూ లేదు నిజమునకు నేను అట్టి విషయములను విశ్వసింపవచ్చును ఏలయన బాహ్య ఆచారములతో క్షేమముగా ఉండగలనని ఎవడైనను అనుకునినచో నేను అట్లా అనుకొనుటకు నాకు మరింత ఎక్కువ కారణము ఉన్నది నేను పసిబిడ్డగా ఉన్నప్పుడే ఎనిమిదవ దినమున నాకు సున్నతి కావింపబడినది పుట్టుకచే ఇజ్రాయేలియుడను బెన్యామీను గోత్రియుడను స్వచ్ఛమైన రక్తము ప్రవాహించుచున్న హెబ్రియుడను యూదుల ధర్మశాస్త్రమును అనుసరించు విషయమున నేను పరిసయ్యుడను నా మత ఆసక్తిచే దైవసంగమును హింసించితిని ధర్మశాస్త్రమునకు విధేయుడై మానవుడు నీతిమంతుడు అగుటచే ఎంత అవకాశము ఉన్నదో అంతవరకు నేను నిర్దోషిని కానీ నేను లాభముగా లెక్కించుకొనదగిన వాణిని అన్నింటినీ క్రీస్తు కొరకై ఈనాడు స్పష్టముగా లెక్కించుకొనుచున్నాను వాణిని మాత్రమే కాక అంతకంటే అధికమైన విలువగల దానికై అనగా నా ప్రభువుకు యేసుక్రీస్తును గూడ్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను ఆయన కొరకై నేను సమస్తమును విడనాడితిని క్రీస్తును పొందగలుగుటకై నేను వాని అన్నింటినీ చెత్తగా భావించుచున్నాను ఇది ప్రభువాక్కుం సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువును వెతకు వారెల్లరు సంతసింతురుం ప్రభువును వెతకు వారెల్లరు సంత సింథురుం ఈ నాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము పదహైదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనము వరకు సుంకరులు పాపులు అందరును ఏసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి అది చూచి పరిసెయ్యులు బోధకులు ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని కొనసాగిరి అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను ఒకడు తనకు ఉన్న నూరు గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన తొంభై తొమ్మిదింటిని ఆ అరణ్యములోనే విడిచిపెట్టి దానిని వెదుకుటకై పోవును గదా అది దొరికిన పిమ్మట వాడు సంతోషముతో దానిని భుజములపై వేసుకొని ఇంటికి తీసుకుని వచ్చి తన మిత్రులను ఇరుగు వారులను పిలిచి తప్పిపోయిన నా గొర్రె దొరికినది పాటు ఆనందింపుడు అని చెప్పెను అట్లే హృదయ పరివర్తనము లేని తొంభది తొమ్మిది మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో చెప్పుచున్నాను పది నాణ్యములున్న స్త్రీ అందులో ఒకటి పోయిన ఎడల దీపము వెలిగించి ఇల్లు ఊర్చి అది దొరుకునంత వరకు పట్టుదలతో వెదకదా అది దొరకగానే ఇరుగు పొరుగు స్త్రీలను చేరబిలిచి నాతో పాటు ఆనందింపుడు నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినది అని చెప్పెను అట్లే హృదయ పరివర్తనము చెందు ఒక పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషింతురు అని మీతో చెప్పుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక